Hello viewers, name is Dr. Nistala Srinivas, Chief Gastroenterologist and Hepatologist at Medicover Hospitals in Vishakhapatnam. ఇవాళ మనం గాల్ బ్యాడర్లో స్టోన్స్, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. గాల్ బ్యాడర్ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ కామన్. మన అందరికీ అల్ట్రాసౌండ్ చేస్తే ఒక 30-40% ఆఫ్ హెల్దీ అడల్ట్స్, బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి గాల్ బ్యాడర్లో స్టోన్స్ ఉంటాయి. అయితే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఏసిమ్టమాటిక్, అంటే వాటి వల్ల పేషెంట్స్కి వచ్చే సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఒక కానీ 30-40% ఆఫ్ దీస్ పీపుల్లోని వాళ్ళకి కడుపు నొప్పి వచ్చి, ఎస్పెషలీ రైట్ సైడ్, రైట్ అప్పర్ క్వాడ్రంట్ పెయిన్ అంటాం, సో రైట్ సైడ్ అప్పర్ క్వాడ్రంట్ పెయిన్ వచ్చి విపరీతంగా నొప్పి రావడం, లేదంటే చలి జ్వరంతో నొప్పి రావడం, లేదా నొప్పి జ్వరం జాండిస్ రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు వాటిని మనం కాంప్లికేటెడ్ గాల్ స్టోన్ డిజీజ్ అని చెప్తాం. సో స్టోన్స్ ఉండి సిమ్టమ్స్ లేని వారికి ఆపరేషన్ చేయాలా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూజువల్గా స్టోన్స్ ఉండి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోతే ఆపరేషన్ చేయకపోయినా పర్వాలేదు, కానీ కొన్ని సందర్భాల్లో మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి సిమ్టమ్స్ లేకపోయినా ఆపరేషన్ పంపిస్తాం. అవి ఏంటి అండి అంటే లార్జ్ స్టోన్స్, 2-3 సెంటీమీటర్లు దాటి స్టోన్ సైజ్ ఉన్న, లేదా మల్టిపుల్ స్టోన్స్, మోర్ దెన్ 50 స్టోన్స్, చాలా నిండిపోయి ఉంటుంది గాల్ బ్లాడర్. కొంతమందికి గాల్ బ్లాడర్ ఇస్ ఫిల్డ్ విత్ స్టోన్స్ అని రాస్తారు, అలాంటప్పుడు కూడా చేంజ్ చేసుకోవడం మంచిది. లేదా ఎప్పుడైనా దూర ప్రాంతాలు మీరు ట్రావెల్ చేస్తున్నారో, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు, అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు, లేదంటే ఎటువంటి ట్రాన్స్ప్లాంట్ ఏమైనా చేయించుకుంటున్నారా, లేదంటే అన్కంట్రోల్డ్ షుగర్, డయాబెటీస్, లేదంటే హార్ట్ రిస్క్, ఇలాంటి వాళ్ళు అందరూ ఏమైనా ఉన్నారు అంటే వాళ్ళకి మనం ముందే ఆపరేషన్ చేయించేసి ఉంచేసుకోవడం బెటర్. ఎందుకంటే ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే సెప్సిస్కి వెళ్ళిపోయి బాగా సివియర్ డిజీజ్ అయ్యి అలాంటప్పుడు ఐసీయూ అడ్మిషన్స్ గట్టా ఉండే అవకాశాలు ఉంటాయి. సో సిమ్టమ్స్ లేకుండా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్ ఎస్ మనం చేస్తాము. కొన్ని ఇండికేషన్స్ మీకు చెప్పాను, వాళ్ళకి మనం చేయించుకుంటూ ఉండాలి. దీని కాంప్లికేషన్స్ ఏమవ్వచ్చు? కాంప్లికేషన్స్ చాలా రావచ్చు అండి. నంబర్1 ఇస్ ప్లెయిన్ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్ట్ అయ్యి కొలిసిస్టైటిస్ అంటాం, అప్పుడు కూడా యాంటీబయాటిక్స్తో తగ్గించి మనం సర్జరీ చేయిస్తాం. నంబర్2 సిబిడిలోకి స్టోన్ జారిపోద్ది, అంటే గాల్ బ్లాడర్ మన ఇంటెస్టైన్కి కనెక్ట్ అయ్యే పైప్ని కామన్ బైల్ డక్ట్ అని అంటాం, అప్పుడప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ గాల్ బ్లాడర్ నుంచి జారిపోయి ఈ కామన్ బైల్ డక్ట్లోకి వచ్చి అడ్డేస్తాయి. అలాంటప్పుడు జాండిస్ వచ్చి విపరీతమైన జ్వరం అండ్ నొప్పితో ప్రెజెంట్ అవుతారు. అప్పుడు 2 ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది. ఒకటి ERCP అని చెప్పేసి, సో సిబిడిని మనం స్టోన్స్ని క్లియర్ చేస్తాం, దాని తర్వాత సర్జరీకి పంపిస్తాం. ఇంకా కాంప్లికేటెడ్ అయితే కొంతమందికి గాల్ బ్లాడర్ మ్యూకోసీల్ అని, గాల్ బ్లాడర్ పయోసీల్ అని, పర్ఫరేటెడ్ గాల్ బ్లాడర్ అని, సో ఇలాంటివన్నీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాంప్లికేషన్స్కి వెళ్లకుండా ముందే మనం ఆపరేషన్ చేంజ్ చేసుకోవడం అన్నది సేఫ్. సో ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పెయిన్ ఎప్పుడైనా వచ్చింది, గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల నొప్పి వచ్చిందని తెలిసినప్పుడు, అది రెండోసారి మళ్ళీ ఇలాంటి కాంప్లికేటెడ్ డిజీజ్ అయిపోకుండా మనం యూజువల్గా సర్జరీకి మనం సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.